సెవెంత్ సెన్స్ సినిమా మీరు చూసి ఉంటారని అనుకుంటున్నాను నేను. అందులో బోధి ధర్మను గురించి చెప్పి ఒక కాన్సెప్ట్ గురించి మురుగదాస్ గారు మనకు చూపించడం జరుగుతుంది. అంటే కంటితోనే వశీకరణం చేసేంత క్యాపబిలిటీని చూపించారు సార్ ఆయన. చూసేటప్పుడు కొంచెం ఓవర్గా అనిపించినా సరే నిజంగా కంటితో వశీకరణం చేసేంత క్యాపబిలిటీ మనిషిలో ఉంటుందంటారా? అంటే ఆ విధంగా వశీకరణం చేసుకునేంత శక్తి ఉన్నవాళ్ళు ప్రస్తుతం ఉన్నారంటారా? అంటే సినిమా కాబట్టి సినిమాటిక్గా ఉంటుంది, అది నిజ జీవితంలో అడుగుతున్నాను, ఉంటారు అసలు? శ్రీ గురుభ్యో నమః, శ్రీమాత్రే నమః. బోధి ధర్మం మన భారతీయ సనాతన ధర్మంలో, భారతీయ విజ్ఞానంలో ఒక ఆణిముత్యమైన ఒక క్షత్రియ కులరాజు. ఒకప్పుడు తమిళనాడులో, ఇప్పటికీ కూడా అగస్త్య మహర్షి వారికి గురువు. వారి యొక్క అంబులం కూడా టెంపులే తమిళనాడు వాళ్ళకి. ఇప్పటికీ వాళ్ళ భాషని, సంస్కృతిని వాళ్ళు చాలా గౌరవిస్తారు. వాళ్ళు తమిళు, తమిళే మాట్లాడతారు. వాళ్ళు వేరే భాష మాట్లాడడానికి ఇష్టపడరు, బట్ వేరే ఏ భాష అయినా అనర్గళంగా నేర్చుకుంటారు. బట్ దే వాంట్ టు స్పీక్ ఇన్ తమిళ్. మనకి ఎలా నల్లా తెలియదు తమిళ్. రొమ్మ ప్రీతిద భాష తమిళ్ అంటే నాకు చాలా ఇష్టం. నేను తమిళనాడులో ఉన్నాను చాలా రోజులు, కాంచీపురంలో ఉన్న పిహెచ్డీ అయింది. ఆ కాంచీపురం నుంచి వెళ్ళినటువంటి మహానుభావుడే ఈ బోధి ధర్మ. మన భారతదేశంలో మన భారతీయులకు ఉన్న ఒక గుణం ఏంటంటే పొరుగింటి పుల్లకూర తీయన అన్నట్టు మన దగ్గర ఎంతమంది విజ్ఞానమంతులు ఉన్నారని చూడరు. అస్తమానం వాళ్ళ మీద బురద జల్లడం, ఇది జల్లడం, వాళ్ళ మీద అవహేళనలు వేసుకోవడం, సెటైర్లు వేసుకోవడం తప్ప మన వాళ్ళని గౌరవించడం మన వాళ్ళకి తెలీదు. అప్పట్లో బోధి ధర్మ, అసలు ఆయన పేరు బోధి ధర్మ కాదు, ఆయన ఒక చక్రవర్తి. తన రాజ్యాన్ని అన్నిటి కూడా వదిలేసి ప్రపంచవ్యాప్తంగా ఈ విజ్ఞానాన్ని పంచి చెప్పాలని చెప్పి ఆయన ఇక్కడ నుంచి బయలుదేరి హిమాలయాలు ఇవన్నీ కూడా ఆయన ప్రయాణం చేస్తే ఫస్ట్ టిబెట్, తర్వాత చైనా భూమికి ఆయన వెళ్ళడం జరిగింది. అప్పట్లో ఇదంతా ఏకైక సామ్రాజ్యం. వాస్తవంగా చెప్పాలంటే చైనా కూడా భారతదేశంలోనే ఒక సామ్రాజ్యం అప్పట్లో. సో సింధు నాగరికత అనేది చాలా పరిడబిల్లింది. కానీ నాలెడ్జ్ అంటే సౌత్ ఇండియా, మార్షల్ ఆర్ట్స్ కానివ్వండి, ఏదైనా ఆయుర్వేద విజ్ఞానం అంటే సౌత్ ఇండియా. తర్వాత సంస్కృతము, వ్యాకరణము, తర్వాత సిద్ధాంత గణితాలు ఇవన్నీ కూడా నార్త్ ఇండియా. సైన్స్ వచ్చేసి మన సౌత్ ఇండియా. ఆయుర్వేదం అంతా మన దగ్గర ఉండేది. బోధి ధర్మ గారు అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయనకు తెలిసిన విద్యలు ఇవన్నీ కూడా అన్నమాట. ఇవన్నీ కూడా సిద్ధములు అంటారు. అంటే అణిమాది అష్టసిద్ధులు ఉంటారు. అణిమ, లఘిమ, చైవ, గరిమ, వశిమ, తత ప్రాప్తి ప్రాకామ్యం, ఈషిత్వం, వశిత్వం, చాష్టసిద్ధం అని అష్టసిద్ధులు పొందడం. అప్పట్లో మన యొక్క భారతీయ సంస్కృతిలో విజ్ఞానం అంటే ఏంటంటే ప్రకృతిని మనం ఓన్ చేసుకోవడము, అష్టసిద్ధులను పొందడము, తర్వాత మన శక్తి మీద మనకి నమ్మకం కలగడము, మనం ఎప్పుడు కూడా ఇతరులని దేహి అని అడగక బతకడము, ఇది మన భారతీయ సంస్కృతి. 10 మందికి అన్నం పెట్టే చెయ్యి భారతీయ సంస్కృతి, భారతీయ విజ్ఞానం. ఎక్కడో వెళ్ళి ఉద్యోగం అడిగేది కాదు భారతీయ విజ్ఞానం, 10 మందికి ఉపాధినిచ్చేది భారతీయ విజ్ఞానం. ఆ సనాతన గ్రంథాలు అన్నీ కూడా మలికిపట్టిపోయాయి. ఇప్పుడు కట్టప్ప రావాలి, కట్టప్ప మన సనాతన ధర్మానికి మకిలి పట్టింది. దీన్ని రక్తంతో గడగన్నా, ప్రవచనాలతో గడగన్నా, ఎవరో ఆ కట్టప్ప ఎక్కడొస్తాడో చూడాలి. సనాతన భారతీయ విజ్ఞానంలో చాలా అద్భుతాలు దాగి ఉన్నాయి. మర్మకళ, చాలా కళలు తెలుసు ఆయనకి. వాళ్ళు దాంట్లో యాక్సెప్ట్ చేసిందల్లా ఓన్లీ ఒక మర్మకళని మాత్రం వాళ్ళు నేర్చుకున్నారు. ఎందుకోసం అంటే ఆయుర్వేద విజ్ఞానం ఆయన వాళ్ళందరినీ కాపాడారు. అక్కడ వస్తున్న రోగాల బారి నుంచి కాపాడాడు ఆయన. కాపాడినా కానీ ఎక్కడ పోయినా మనిషికి స్వార్థపరులు. సత్య సాయిబాబా గారు ఉన్నప్పుడు ఆయన్ని అలాగే సతాయించారు.
సత్యసాయిబాబా గారు చివరికి పోయేంత వరకు ఆయన్ని సతాయించారు. ఆయన వల్ల ఎంతోమంది చాలా అనుగ్రహాన్ని పొందారు. అరుణ మహర్షి, రమణ మహర్షి గారు, రమణ మహర్షి గారు ఉన్న రోజులు కూడా ఆయన మీద కూడా బురద నీళ్ళు చల్లారు. మహానుభావులు ఎంతమంది పుట్టినా వాళ్ళు ప్రపంచానికి ఏదో ఒకటి చేస్తూనే ఉన్నారు, కానీ వాళ్ళ మీద బురద జల్లే వాళ్ళు ఉంటే ఉంటున్నారు. ఇవాళ మన భారతీయ సంస్కృతిలో, భారతీయుల్లో ఒక మార్పు రావాలి. ఇప్పటికైనా ఎవరైనా సనాతన ధర్మం గురించి ప్రయత్నం చేస్తూ ఉంటే వాళ్ళకి రక్షణ కల్పించాలి. పోను, వాళ్ళని ఎవరైనా అగౌరవపరిస్తే వీళ్ళు ముందొచ్చి వాళ్ళకి రక్షణగా నిలబడాలి. లేకపోతే రేపు భవిష్యత్ తరాలకు, ఇవాళ మన యొక్క వెనుక తరాలు, ఒక రెండు తరాలు మౌనం వహించాయి. ఇప్పుడు ఈ తరము మనకి ఎలా మనం బతుకుతున్నామనేది మనం చూస్తున్నాం. ఇప్పుడు మనమే అనుభవిస్తున్నాం. మనకి ఆయుష్యం పరిమాణం ఎట్టు తగ్గింది, మనం ఎలా ఉంటున్నాం, ఎంత అధైర్యంగా ఉంటున్నాము, ఎంత అభద్రతాభావంతో జీవనం గడుపుతున్నాము అనేది మనకు తెలుస్తుంది. ఒక రెండు తరాలు మౌనం వహించడం వల్ల, ఒక రెండు తరాలు సినిమా మాధ్యమానికి పడిపోయి వాస్తవికతను దూరమైపోయి ఒక మాయా ప్రపంచానికి దగ్గరైపోయి వాస్తవమైన విద్యలన్నింటినీ కూడా దూరం చేసుకొని బ్రిటిష్ వాళ్ళు పెట్టినటువంటి, ఎస్టాబ్లిష్ చేసినటువంటి విద్యల్ని కంటిన్యూ చేసుకుంటూ ఇవాళ మన యొక్క సనాతన విద్యలన్నింటినీ కూడా మనం మర్చిపోతున్నాం. మనం నిజంగా మురుగదాసు ఆ సినిమా తీసేంత వరకు బోధిధర్మం ఎవరో నాకు తెలియదు. వాస్తవంగా చెప్పాలంటే నేను తర్వాత చదవడం ప్రారంభం చేస్తే మాకెప్పుడో మా పాఠ్యపుస్తకాల్లో ఉండే బోధిధర్మ గురించి, మాకు అక్కడ అంతగా తెలియలేదు. ఆయన వన్ ఆఫ్ ద సెయింట్ అని మాత్రం తెలుసు. మీరు చెప్పిన ఆ ఏదైతే ఉందో వశీకరణ విద్య అంటారు, అది వశిత్వం చాష్ట సిద్ధయ అని వశీకరణ విద్య. ఒక వ్యక్తి కంటి చూపుతోటి ఎదుటి వ్యక్తిని ఈజీగా ఆకర్షించగలుగుతాడు. అది నువ్వు సైకాటిక్ బుక్స్ కనుక చదివితే కనుక నీకు చాలా దొరుకుతాయి. నీకు సైకాటిక్ బుక్లో హిప్నాటిజం రిలేటెడ్గా ఉంటాయి, హిప్నాటైజ్ చేయవచ్చు. బట్ అది హిప్నాటైజ్ చేసే లెవెల్లో, ఒక స్టాండర్డ్ లెవెల్, హయ్యర్ లెవెల్లోకి వెళ్ళినప్పుడు ఒక వ్యక్తిని చూసి ఆ వ్యక్తి యొక్క మైండ్ని మొత్తం తన కంట్రోల్లోకి తీసుకోవచ్చు. పతంజలి యోగ సూత్రంలో అది ఉంది. అది యోగ విద్య ద్వారా మాత్రం సాధ్యమవుతుంది. ఆ సినిమాలో మనకు ఒక కంటెంట్ చూపిస్తారు. ఒక పాపకి ఆరోగ్యం చెడిపోయి ఆ పాప పడిపోతే ఆ పాపను తీసుకెళ్ళి ఎక్కడో గుహలో పెట్టేస్తారు, ఇక్కడ ఉంచొద్దు అంటువ్యాధి వస్తుంది అని చెప్పి. అప్పుడు బోధిధర్మ ఆ పాపకి రోగం ఏమొచ్చింది అనేది నాడి పట్టుకుంటాడు. ఆ యాక్టింగ్ చేస్తారు అక్కడ. వాస్తవంగా ఇట్స్ అ ఫ్యాక్ట్. అది ఒక వ్యక్తి యొక్క నాడి పట్టుకొని ఆ వ్యక్తి యొక్క బోన్ స్ట్రెంగ్త్ ఎంత, ఏది ఎంత క్లియర్గా మొత్తం తెలిసిపోతుంది. నాడీ శాస్త్రం నేర్చుకున్నాం మేము కూడా. ఒక వ్యక్తి యొక్క నాడీ పట్టగానే ఆ శక్తి ఆ వ్యక్తి యొక్క శరీరంలో ఏ ఏ ఫంక్షన్స్, మొత్తం కూడా 11 ఫిజియోలాజికల్ ఫంక్షన్స్లో ఏ ఫంక్షన్ సరిగ్గా ఉంది లేదు అనేది ఈజీగా చెప్పవచ్చు. నాడీ శాస్త్రం అంత గొప్పది. ఇవాళ ఎవరికి తెలుసండి, ఎంతమందికి తెలుసు నాడీ శాస్త్రం? తెలిసిన వాళ్ళని భ్రమలో పెట్టేసి ఎందుకోసమంటే ఇవాళ ఫార్మాసిటికల్ ద్వారా ఎంతమంది బతుకుతున్నారు, ఎంతమంది చనిపోతున్నారు లెక్కలు వేస్తే పాజిటివ్ ఎంత, నెగిటివ్ ఎంత అంటే నెగిటివ్ ప్రైజే ఎక్కువ ఉంది, పాజిటివ్ ప్రైస్ తక్కువ ఉంది. బట్ దానికి ఏంటంటే సైంటిఫిక్ ఉంది, ఇది ఉంది, అది ఉంది అని అంటున్నారు. మరి నాడీ శాస్త్రం ఎటుపోయింది? మరి అప్పట్లో డెత్ రేట్ ఎక్కువ ఉందా తక్కువ ఉందా? సో ప్రతి ఒక్కదాన్ని మనము చులకనగా చూసేస్తున్నాం. ఆయన ఒక చెట్టు దగ్గరికి వెళ్ళిపోయి ఒక చెట్టుని ఇలా ఇలా చేసి వాసన చూసి, ఇది కాదు మళ్ళీ ఇంకో చెట్టుని దాన్ని ఇది చేసేసుకొని వాసన చూసి పసిగట్టి ఒక మందుని తయారు చేశాడు. ఆయుర్వేద శాస్త్రం ఏం చెప్తుంది తెలుసా? వృక్షైకం ప్రత్యేకం ఏకం వృక్షం ఆయుర్వేద వనం అని చెప్తుంది. అంటే ఆరోగ్యానికి, ఆయుర్వేదానికి ఉపయోగపడని వృక్షం అంటూ ఈ ప్రపంచంలో లేదు అని అంటుంది. దెర్ ఇస్ ఎవ్రీ ప్లాంట్ ఈజ్ ఎ మెడిసిన్. ఆయుర్వేదం ప్రత్యేకం ఏకం వృక్షం ఆయుర్వేదం విచక్షతే అని, అంటే ప్రతి ఒక్క వృక్షము, ప్రతి ఒక్క లత, ప్రతి తీగ, ప్రతి వేరు ఈ యొక్క సృష్టిలో, భూమిలో నుంచి పుట్టిన ప్రతి ఒక్కటి ప్రాణశక్తిని ఏదైతే ఆధారంగా ఉందో, దేనికైతే పునరుత్పత్తి శక్తి ఉందో, ప్రతిదీ కూడా ఒక ఆయుర్వేదము. నీకు ఆరోగ్యాన్ని ఇస్తుంది, విషాన్ని కూడా ఇస్తుంది, ప్రతి ఒక్కటి కూడా. అంతేందుకు కీమోథెరపీకి నువ్వు నల్ల పసుపుని తీసుకొని, నల్ల పసుపు క్యాన్సర్ రోగం వచ్చిందా, నల్ల పసుపు తీసుకొని గంధపు సానం మీద చుట్టి పెట్టి
దాన్ని బర్ర గీకి దానికి వచ్చినటువంటి యొక్క రసాన్ని, నల్లటి యొక్క ఆ పసుపు రసాన్ని ఒక ద్రవంలో వేసుకొని తేనెతో కలిపి తాగు, క్యాన్సర్ రోగం కూడా తక్కువ. ఇది ఆయుర్వేదంలో ఉంది. ఎంతమందికి తెలుసు ఈ విషయం? ఇవాళ ప్రపంచంలో భారతీయ విజ్ఞానం మొత్తం కూడా మరుగున పడిపోతుంది. ఎవడైనా ఒక్కడు ముందుకు రావాలి. ఒక్కడు వస్తే సరిపోదు, వాడికి అందరూ కూడా చేతి పట్టుకొని వాడికి సహకరించాలి. మొన్న నేను మధ్య శ్రీచక్ర దీపోత్సవం చేస్తా అన్నాను, నా నమ్మకాన్ని నిలబెట్టారు భక్తులందరూ కూడా వచ్చి. అట్లా ఇవాళ ఆయుర్వేద విజ్ఞానానికి సంబంధించి బోధి ధర్మ చేసినటువంటి దాన్ని ఇవాళ వాళ్ళందరూ గౌరవించి ఆయనకు గుడి కట్టి ఆయన్ని చాలా గౌరవిస్తున్నారు. ఇవాళ షాలోన్ ఏదైతే ఉందో మర్మ విద్య, ఆ విద్య మన భారతీయుల రక్త కణకణాల్లో ఉంది. కానీ ఎక్కడ పిరికి వాళ్ళని తయారు చేస్తున్నారు మన వాళ్ళని. షావోలిన్ ఒక పెద్ద మాస్టర్ ఉన్నాడు, ప్రభాకర్ మాస్టర్. ఆయన ఎన్నో కష్టాలు పడినా సరే పూట అన్నం గడవకున్నా కష్టపడి మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్నాడు. నెల్లూరులో ఉంటాడు ఆయన. నేను వాంటెడ్లు ఇక్కడ నుంచి కార్లో వెళ్ళి డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్ళి ఆయన్ని కలిసి ఆయన అప్రిషియేట్ చేసి వచ్చాను. నేను ది గ్రేట్ షావోలిన్ మాస్టర్ ప్రభాకర్ గారు ఇవాళ మన నెల్లూరులో ఉన్నారు. ఎంతమంది నెల్లూరులో వాళ్ళకి తెలుసు ఒక ప్రభాకర్ అని ఒక గ్రేట్ మాస్టర్ మా ఊర్లో ఉన్నారు. వరల్డ్ రికార్డు కొట్టినతను ఉన్నాడు. ఇక్కడో బోధి ధర్మ గురించి చూస్తున్నాం. ఇవాళ మన భారతదేశంలో బోధి ధర్మ లాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. పంచభూతాల్ని మనం కూడా వశీకరణం చేసుకోగలుగుతాం. అది అది గ్రాఫిక్స్లో చూపించారు కానీ ఇట్స్ అ ఫ్యాక్ట్. అది ఒక మనిషి తలుచుకుంటే ప్రకృతిని కమాండ్ చేయగలుగుతాడు. పతంజలి యోగ సూత్రంలో సమాధిపాదం కాదు విభూతి పాదంలో వస్తుంది, మూడవ పాదంలో వస్తుంది. ఎలా ఎలా ప్రకృతిని ఎలా చూసుకోవచ్చు, సూర్యుడి యొక్క వెలుగును కూడా నువ్వు ఆపవచ్చు అనేది ఉంది. అంత సిద్ధి పొందితే ఒక క్షణకాలం పాటు, ఇప్పుడు క్షణంలో ఇప్పుడు మేఘాలు వచ్చి సూర్యరశ్మి తగ్గాలి, సూర్యరశ్మికి మేఘాలు అడ్డుపడాలి అని అంటే ఆ సంకల్పశక్తితో అది కూడా జరుగుతుంది. ఇప్పుడు సూర్యుడి యొక్క తాపం ఎక్కువ అవుతున్నా సరే అక్కడ ఒక మంత్రాన్ని చదివి సూర్యశక్తికి ఇప్పుడు మేఘాలు అవరోధం కలగాలి అని అంటే అవరోధం కలుగుతాయి. అంతెందుకు గణపతి సచ్చిదానంద స్వామి గారు ఆయన పూజ చేస్తుంటే ఎక్కడ లేని హంసలని ఆయన దగ్గరికి ఎట్లా వచ్చాయి? ఆయన అగ్నిలో నిలుచొని అగ్నిలో నుంచి స్ఫటికలింగాన్ని తీసి పూజ చేశారు. ఎలా చేశారు? ఆయన రాగాల్ని పలుకుతూ ఉంటే ఎంతోమందికి శరీరంలో ఉన్నటువంటి రుగ్మతలన్నీ పోయాయి. ఇవాళ అంత గొప్పది గణపతి సచ్చిదానంద స్వామి మనతోటి ఉన్నారు. ఎంతమందికి తెలుసు? ఆయన్ని విమర్శించడమే కొంతమందికి తెలుసు, కానీ ఎంతమంది వెళ్ళి ఆయన పాదపద్మాన్ని స్మరించుకుంటారు? ఎంతమంది ఆయన యొక్క అనుగ్రహాన్ని పొందారు? ఇవన్నీ లేదు. ఎక్కడికెంచి నెగిటివ్ పలకడము మన యొక్క విజ్ఞానవంతులు ఎవరున్నా మనల్ని మనమే చంపుకోవడం తప్ప ఏం లేదు. ఇవాళ ఒక బోధి ధర్మ, ఒక క్షత్రియుడు అలాంటి విద్యలు తెలిసిన చాలామంది మన భారతదేశంలో ఉండే, అందులో ఒక్కతను మాత్రమే తను దూర ప్రయాణం చేసి కాంబోడియా లాంటి దేశం వైపుగా పోయి అక్కడ ఆయన ప్రతిష్టాపన చేస్తే ఇవాళ ఆ దేశంలో ఉండేటువంటి దాదాపు 200 కోట్ల మంది అందరూ కూడా ఇవాళ మన బోధి ధర్మాన్ని గౌరవిస్తున్నారు. మనం ఏం చేస్తున్నాం? ఆ సినిమా చూపించిన మురుగదాస్ అయిపోయింది, ఆ సెవెన్ సెన్స్ అయిపోయింది, ఆ సినిమా బాగుంది, కొంతమంది ఇదంతా ఫేక్ అని కొంతమంది బయటకు వచ్చేసారు. బట్ ఫైనల్గా సూర్య ఒక కాన్సెప్ట్ చెప్పాడు, మన పసుపులో ఏముంది, మన చరిత్రలో ఏముంది, మన చరిత్రను మనం కోల్పోతే మన మనుగడను కోల్పోతాము, మన మనుగడని మనం కాపాడుకుందాం అని ఆ చెప్పిన మాటలు ఎవరికి పడవు, అవి ఎవరు గుర్తు చేసుకోరు. ఇవాళ బోధి ధర్మని కానివ్వండి, ఇవాళ చాలామంది మహానుభావులు మన దాంట్లో ఉన్నారు. ఇవాళ ఆ ప్రయత్నపూర్వకంగా నేను ఒక ప్రయత్నం చేస్తున్నాను, ఆయుర్వేద వనం పెట్టాలి, అందరికీ ఆయుర్వేద విజ్ఞానం తెలియజేయాలి. బేసిక్ ఆయుర్వేదిక్ తెలిస్తే చాలు. ఇంట్లో కూర్చొని యోగా ప్రాణాయామం మనం సరిగ్గా ఊపిరి తీసుకోవడం నేర్చుకుంటే చాలండి, మనకి ఎలాంటి ఆరోగ్య సమస్యలు రావు. మనం ఎలా బతకాలి అది నేర్చుకుంటే చాలు. ఇప్పుడు ఒకప్పుడు బాగా బతకాలి కాదు, ఇప్పుడు ఎలా బతకాలి అనేది తెలుసుకుంటే చాలు. మనం హ్యాపీగా ఈ యొక్క ప్రపంచంలో మనం ఏలొచ్చు. మనం ఇవాళ మనం ఊపిరి సరిగ్గా పీల్చుకోలేకపోతున్నాం. ఎంతటి వాతావరణ కాలుష్యాలు, ఎన్ని సమస్యలు, ఎక్కడికో ఇక్కడికో వెళ్ళి ఏదేదో ఆలోచనతోటి ఎటో వైపు వెళ్ళిపోతున్నాం మనం కాలంలో. అదే మన భారతీయ విజ్ఞానం ఉంటే ఇవాళ మన పిల్లలు పిరికి వాళ్ళు అవుతారా?
చంటి పిల్లాడు కూడా పులిని ఎదిరించేవాడు ఒకప్పుడు, మర్మశాస్త్రం తెలిసి. మర్మశాస్త్రం ఒక పిల్లవాడికి నేర్చుకుని ఎంత కాన్ఫిడెన్స్ వస్తుందో తెలుసా? ఇవాళ ఎవరు నేర్పిస్తున్నారండి మర్మకళ మర్మశాస్త్రాన్ని? కేరళలో పిల్లలు నేర్చుకుంటున్నారు వాళ్ళు, కొంతమంది నేర్చుకుంటున్నారు. సో బోధిధర్మ వశీకరణము ఇది కాదు, మనిషియే ఒక అద్భుతమైనటువంటి యంత్రము. మనిషి అనుకుంటే సాధించలేనిది ఏమీ లేదు. మనిషికి మహోత్కృష్టమైన శక్తులు ఉంటాయి, సూపర్ న్యాచురల్ పవర్స్ అని అంటారు. కానీ హ్యూమన్ ఈజ్ అ సూపర్ న్యాచురల్ పవర్. యాక్చువల్లీ ఒక మనిషి ఒక సూపర్ న్యాచురల్ పవర్, ఎక్కడి నుంచో అక్కర్లేదు. ప్రకృతితో మమైక్యమయ్యే శక్తి కేవలం ఒక మనిషికి మాత్రమే ఉంది. అది ఏదో తెలుసుకోగలిగితేనే సాధ్యం పడుతుంది, ఈ ప్రపంచంలో ఒక శాంతి నెలకొల్పవచ్చు. అది చెప్పిన వాడే బోధిధర్మ, అది చెప్పినదే మన భారతీయ విజ్ఞానం. ఎప్పటి వరకైతే మన భారతీయ విజ్ఞానతను మన భారతీయులు గౌరవించరో, మన భారతీయులు ఐక్యమై ఎప్పటివరకైతే మన భారతీయ విజ్ఞానాన్ని ఇకపై అయినా సరే పైకి తీసుకురావాలి అని ముందుకు రారో, అప్పటి వరకు మనం బానిసలుగానే ఇంకా ఉంటాం. ఇంకా మనం అస్వతంత్రులమే. స్వతంత్రం వచ్చిందని చెప్పుకోవడం కాదు, మనం ఇంకా అస్వతంత్రులమే. విజ్ఞానపరంగా మనం ఇంకా వేరే వాళ్ళ మీదే డిపెండ్ అయి ఉన్నాము. ఒక్కసారి చూసుకోండి, విజ్ఞానపరంగా మనం ఎక్కడున్నాము చూసుకోండి. మనం మీరు వాడే ప్రతి, మీ ఇంట్లో వాడే ప్రతి వస్తువుల్లోనూ భారతీయత లేదు. ఎక్కడ పోతుంది నీ భారతీయత? ఎక్కడ పోతుంది నీ భారతీయత? నువ్వు గుర్తించినప్పుడే నువ్వు విశ్వగురువు అవుతావు. నీ భారతీయత నువ్వు గుర్తించలేని రోజుల్లో నువ్వు విశ్వానికి బానిసవి అవుతావు. అది చెప్పినాడే బోధిధర్మ. అది చేద్దాం మనం, పాటిద్దాం. ఇవాళ నీ ద్వారా క్వశ్చన్ వచ్చింది, సెవెన్ సెన్స్ మూవీ ఎప్పుడో పోయింది, కానీ ఆ మూవీ నా లోపల ఒక శక్తినిచ్చింది. నేను అప్పుడు పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేస్తున్నాను మూవీ వచ్చిన టైంకి. అది చూసిన తర్వాత నాలో ఆలోచనలు చాలా మారిపోయాయి. ఇమ్మీడియట్లీ నేను ఆయుర్వేద పుస్తకాలు, అప్పటిదాకా నేను దేవుడు ఉన్నాడు, దేవుడి అస్తిత్వం దాని మీద కూర్చున్నాను. ఎప్పుడైతే ఆ సినిమా వచ్చిన తర్వాత నా లోపల చాలా మార్పులు వచ్చాయి. నేను తర్వాత పుస్తకాలు చేయడం చదివడం ప్రారంభించాను ఆయుర్వేదం గురించి. అలా ఎంత ఎంతమందిలో మార్పు వచ్చిందో నాకు తెలియదు, కానీ ఒక్కొక్కరిలో ఒక్కొక్క మార్పు వచ్చి ఈ యొక్క వీడియో ద్వారా కూడా కొంతమందిలో మార్పు వచ్చినా, ఆ మార్పు పది మంది 100 అవ్వాలి, 100 1000 అవ్వాలి, 1000 లక్ష అవ్వాలి, 100000 కోటి అవ్వాలి. అది ఒక 5 ఏళ్లలో జరిగినా చాలు నాకు. నా భారతదేశం నా భారతదేశం అని నేను గట్టిగా గుండె మీద చేయిబెట్టి చెప్పాలి. నా భారతదేశం అని విదేశీ దుస్తులు వేసుకొని చెప్పడం కాదు, విదేశీ విజ్ఞానంతో చెప్పడం కాదు, నా భారతీయ విజ్ఞానం అని చెప్పాలి. ఇవాళ నేను బ్యాంకాక్కి అక్కడికి థాయిలాండ్ వెళ్ళినప్పుడు చూశానండి, వాళ్ళ సూపర్ మార్కెట్స్ అన్నీ వాళ్ళ గవర్నమెంటే మెయింటైన్ చేస్తుంది. దే ఆర్ నాట్ ఎంకరేజింగ్ ఎనీ అదర్ పీపుల్ టు డూ ద బిజినెస్ ఓవర్ దేర్. వాళ్ళ అస్తిత్వాన్ని వాళ్ళు అలా కాపాడుకుంటున్నారు. బాలీ కంట్రీకి వెళ్ళండి, వాళ్ళ అస్తిత్వాన్ని వాళ్ళు అలా కాపాడుకుంటున్నారు. శ్రీలంకకు వెళ్ళాను, వాళ్ళు అలా వాళ్ళ అస్తిత్వాన్ని కాపాడుకుంటున్నారు. ఇవాళ మన అస్తిత్వాన్ని మనం ఎక్కడ కాపాడుతున్నాం? ప్రతి చోట వాళ్ళ భాషలే ఉన్నాయి, వాళ్ళ భాషల్లో మాట్లాడుతున్నారు, వాళ్ళ సంస్కృతిని వాళ్ళు గౌరవించుకుంటున్నారు. ఇవాళ మన సంస్కృతిని మనం కించపరుచుకుంటున్నాం, మన సంస్కృతిలో సైన్స్ని వెతుకుతున్నాం. కానీ మన సంస్కృతిలో ఉండేటువంటి తత్వాన్ని, ఒక ఆనందాన్ని, మన పెద్దవాళ్ళు చెప్పిన విజ్ఞానాన్ని మనం చూడట్లేదు. ఎంతవరకైతే నువ్వు పరీక్షిస్తూనే పోతావో నువ్వు విద్యార్థిగానే ఉంటావు. ఎప్పుడైతే నువ్వు దాన్ని సద్వినియోగం చేస్తావో అప్పుడు నువ్వు స్కాలర్ అవుతావు. అగస్త్యుడు రాసినటువంటి పుస్తకము, ఏదైతే బ్యాటరీకి సంబంధించిన పుస్తకము, నికోలస్ తన సూత్రంలో అదే వినియోగించాడు అని ఇప్పటికీ సైన్స్ చెప్తుంది, చరిత్ర చెప్తుంది. అగస్త్యుడు మనకి బ్యాటరీ ఏందో అగస్త్యుడు చెప్పాడు. ఒక్కొక్క ఋషి గురించి చెప్తాను నాగరాజు నీకు. ఇప్పటి నుంచి నువ్వు ప్రతి ఒక్క ఋషి గురించి అడుగు. భరద్వాజుడి గొప్పతనం ఏంటి? వశిష్ఠుడి యొక్క గొప్పతనం ఏంటి? అగస్త్యుడి యొక్క గొప్పతనం ఏంది? పరాశరుడు ఏం నేర్పించాడు మనకి? ఒక్కొక్క ఋషి మనకి ఎన్నో అద్భుతమైన మార్గాలు చూపించారు. ఇవాళ ఋషుల పేర్లు మనకు తెలుసు తప్ప వాళ్ళు ఏం సాధించారు విజ్ఞానం మనకు తెలియదు కదా. వీళ్ళు బోధిధర్మ లాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. థ్యాంక్ యూ అన్నట్టు.